హాయ్ వర్సలా ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అప్డేట్ న్యూస్ ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాయి బ్రాహ్మణులు రజకులకు ఉచిత విద్యుత్ కోసం ప్రత్యేక డ్రైవ్. నాయి బ్రాహ్మణులు రజకులు ఉచిత విద్యుత్ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. గురువారం బీఆర్కే భవన్లో ఈ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 28,550 మంది దరఖాస్తు చేసుకోగా 10,637 దరఖాస్తులు రజకుల నుంచి, 17,913 దరఖాస్తులు నాయి బ్రాహ్మణుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలు నమోదు చేసుకునేలా ఐటీ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. సీజీజీలో రిజిస్టర్ చేసుకున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే డిస్కమ్లకు పంపి ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోండి.